ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ వస్తుంది దాని గాని క్లిక్ చేయండి. మనం తిరుపతిలో ఉన్నామండి, తిరుమలలోను. ఇక్కడ బస్టాండ్ దగ్గర నుండి మనం నడుచుకుంటూ వెళ్తుంటే షాపింగ్ కాంప్లెక్స్ను అవన్నీ షాప్ కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ ప్రతి ఒక్కటి బొమ్మలు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కొనేవాళ్ళు కొంటుంటారు. ఇక్కడ ఎక్కువ ఎందుకు కాస్ట్ ఉంటాయంటే బొమ్మలు స్వామికి ముడుపు కట్టింటారు డబ్బులు, ఆ ముడుపులో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు ఏదైనా కానీ లాస్ట్కి దర్శనానికి వెళ్ళే ఆ టయానికి ఉండే డబ్బులన్నీ ఉండిలేకేస్తారు. అందుకని ఇక్కడ ఎక్కువ కాస్ట్గా బొమ్మలు అమ్మబడతాయి ప్రతి ఒక్క వస్తువుగా. నేను మనము ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకొని వెళ్ళాలండి. ఇక్కడ టికెట్ బుకింగ్ ఉంటేనే మనకి కొండపై కనిపించేది తిరుమలకి, లేకుంటే అంపేరు కిందనే రాణికోన అడ్డుకుంటారు. అన్ని చెకింగ్ల వాళ్ళు దాటుకొని మనము తిరుమలకి చేరుకోబడతాము. టికెట్ ఉంటే నేను దర్శన టికెట్ ఉంటే నేను ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాల్సింది. మనము ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇక్కడికి స్వామిని చాలా డెకరేషన్ చేసి బొమ్మని వెంకటరమణ స్వామిని పెట్టారు, మనకి సెల్ఫీ తీసుకోవడానికి పెట్టారు. అలాగే వాటర్ ఫాల్సు పూలు అన్నీ పెట్టి భక్తుల్ని సందర్శిస్తున్నారు. ఎక్కువ ఫోటోలు దిగుతాడున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. ఇక్కడ స్పాట్ ఇది, సెల్ఫీలు స్పాటు. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన తిరుమలకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ దర్శనం చేసుకొని ఇక్కడ సెల్ఫీలు దిగుతుంటారు. చూడండి మనకు కనపడిస్తుంది వెంకటరమణ స్వామి. అన్ని పూల చెట్లతో అన్ని పచ్చని చెట్లలో స్వామిని మనకి ప్రత్యేకమైన దర్శనం పెట్టారు. ప్రతి ఒక్కరు ఇక్కడ సెల్ఫీలు దిగుతారు.